Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హిందూపురంలో బాలయ్యకు పోటీగా లక్ష్మీ పార్వతి. వైనాట్ 175 అని జగన్ ఏ క్షణాన అనుకున్నారు, కానీ రిజల్ట్ సంగతి దేవుడెరుగు. కానీ వ్యూహాలు మాత్రం ఒక రేంజ్లో పన్నుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఒక పక్క కుప్పంపాయ భారీ స్థాయిలో శ్రద్ధ పెట్టడం, మంత్రి పెద్దిరెడ్డి ఇక ఆ పనిలోనే ఉండడం తెలిసిందే. ఇదే సమయంలో ఈసారి హిందూపూర్ని కూడా కొట్టాలని ఫిక్స్ అయ్యారట జగన్. రాబోయే ఎన్నికలలో ఎటు పరిస్థితుల్లోనూ అటు పవన్, ఇటు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ మొదలైన నేతలను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని వైసీపీ బలంగా ఫిక్స్ అయిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా హిందూపురం నియోజకవర్గంపై జగన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టారని, అందులో భాగంగా అన్నగారి భార్యను అక్కడి నుంచి పోటీ చేయించాలని ఫిక్స్ అయ్యారట. అవును, అన్న ఎన్టీఆర్ సతీమణి ప్రస్తుతం ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా ఉన్న లక్ష్మి పార్వతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆమె పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. పదవులతో సంబంధం లేకుండా ఆమె పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడం, అన్నగారి సతీమణిగా గౌరవం ఉండడంతో ఇప్పుడు రాజకీయంగా ఆమె పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో గతంలో ఎన్టీఆర్ గెలిచిన స్థానంలో ఏ ఒక్క చోట నుంచైనా పోటీ చేసి ఆ స్థానాన్ని దక్కించుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనేది ఆమె చిరకాల వాంఛ అని అంటున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తన కోరికను సీఎం జగన్ దగ్గర ప్రస్తావిస్తున్నారట. దీంతో ఇప్పుడు ఈసారి ఆమె కోరికను జగన్ మన్నిస్తారని, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టీడీపీకి అటు నందమూరి కుటుంబానికి హిందూపూర్ నియోజకవర్గం ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. గతంలో ఆ నియోజకవర్గం నుంచి అన్నగారు విజయం దక్కించుకున్నారు. ఇదే సమయంలో గత 2 ఎన్నికలలో అన్నగారి కుమారుడు బాలయ్య విజయం దక్కించుకుంటున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో అన్నగారి భార్య శ్రీమతి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నారని అంటున్నారు. ఇదే జరిగితే బాలయ్యకు భారీ కాంపిటీషన్ తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే చంద్రబాబు భజన చేసే కొంతమందికి లక్ష్మీ పార్వతి నచ్చకపోవచ్చు, కానీ అన్నగారిని అభిమానించే వారిలో మెజారిటీ జనం ఆమెపై కూడా అభిమానం చూపిస్తుంటారని అంటుంటారు. ఫలితంగా హిందూపూర్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలవడం తథ్యమని చెబుతున్నారు. కాగా 2014-2019 ఎన్నికలలో హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ వరుసగా 16,196, 17,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇదేమి గొప్ప మెజారిటీ కాదని, లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తి పోటీ చేస్తే కొట్టడం పెద్ద విషయం కాదని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పోటీ జరిగితే రాబోయే ఎన్నికలలో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ అసెంబ్లీ నియోజకవర్గం అవుతుందనడంలో సందేహం లేదు.